సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా జర్మనీ సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ఇండియా జర్మనీ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఇటీవల ఏ ప్రాంతంలో జరిగాయి, ఏ ప్రాంతంలో ముగిశాయంటే గల్ఫ్ ఆఫ్ అడెన్ అని గుర్తుంచుకోండి. ఇండియా జర్మనీ ఈ రెండు దేశాలకు సంబంధించిన సత్సంబంధాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు దేశాల సంబంధాలకు సంబంధించి చరిత్రలోకి వెళ్తే 2006 సంవత్సరాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ టాపిక్ కి హిస్టరీ అనేది ఉంది. అదేంటంటే 2006 సంవత్సరంలో ఇండియా జర్మనీ ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం, అదేంటంటే ఇండియా జర్మనీ యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్. యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్ బిట్వీన్ విచ్ కంట్రీస్? ఇండియా అండ్ జర్మనీ. ఇన్ విచ్ ఇయర్? 2006. 2006 సంవత్సరంలో యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాయి ఈ రెండు దేశాలు కూడా. అందులో భాగంగా 2008 సంవత్సరంలో ప్రారంభించబడిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏ రెండు దేశాలకు సంబంధించి? ఇండియా జర్మనీ సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏ సంవత్సరం ప్రారంభమయ్యాయి? 2008 సంవత్సరం. ఏ ఒప్పందంలో భాగంగా? యాంటీ పైరసీ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2006 లో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 2021 సంవత్సరం ఏ ప్రాంతంలో జరిగాయి? గల్ఫ్ ఆఫ్ అడెన్. ఎప్పుడైనా సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు నిలుస్తున్నాయి అంటే అందులో ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఇండియా నుండి ఏ నావల్ షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఆ సంయుక్త నావికాదళ విన్యాసాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో, ఏ సముద్ర ప్రాంతంలో జరిగాయి? ఈ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఇండియా జర్మనీ సంయుక్త నావికాదళ విన్యాసాలు ప్రాంతం ఏంటి? గల్ఫ్ ఆఫ్ అడెన్. గల్ఫ్ ఆఫ్ అడెన్ ఈ ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వార్తలు నిలుస్తున్న ప్రాంతాల పైన మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూడండి. చాలా ప్రాంతాలు మీకు చెప్పాను. ఇటీవల సముద్రాలకు సంబంధించి సీ ఆఫ్ మర్మరా, టర్కీకి సంబంధించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి ప్రాంతాలు ఏవైతుందో ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ ఎక్కడ ఉంటుంది? పైన ప్రాంతం చూస్తే మనకి యమన్ దేశం ఉంటుంది, అండ్ కింద చూస్తే సోమాలిలాండ్ సోమాలియా ఉంటుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ఈ గల్ఫ్ దేశాలు మరియు ఆఫ్రికా ఖండం ఉంటుంది కదా, ఈ మధ్య ప్రాంతంలో ఉండే సముద్ర భాగం ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ అడెన్ అంటాం. ఇంకొద్దిగా ముందుకెళ్ళామనుకోండి, బాబ్ ఎల్ మాండబ్ అనే ప్రాంతం ఉంటుంది, సముద్ర ప్రాంతం. అడిగారు ఒకటి రెండు సార్లు అడిగారు పోటీ పరీక్షలో బాబ్ ఎల్ మాండబ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి, రెడ్ సీ ఎర్ర సముద్రం అనేది ఉంటుంది. జస్ట్ గల్ఫ్ ఆఫ్ అడెన్ గుర్తుంచుకోండి. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు కానివ్వండి, వాటిపైన ప్రతిష్టత చూపండి. సో గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో ఈ రెండు దేశాలు కూడా ఈ ఒప్పందంలో భాగంగా 2008 సంవత్సరంలో ప్రారంభించబడిన సంయుక్త నావికాదళ విన్యాసాలు అంటున్నాను. మరి ఏంటి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతం ప్రత్యేకత అంటే, ఈ ప్రాంతం నుండి ప్రయాణించే నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి కదా, ఓడలు ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ చేసే, ముఖ్యంగా మనం ఏదైతే ఉంటే వస్తు రవాణా చేసే ఓడలు ఉంటాయి కదా, వాటిపైన పైరేట్స్ దాడి అనేది పెరుగుతుంది. పైరేట్స్, సీ పైరేట్స్ అంటే ఎవరు? సముద్రపు దొంగలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాంటీ పైరసీ పైరేట్స్ అంటున్నాను. యాంటీ పైరసీ అంటే సముద్ర ప్రాంతంలో జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉంటాయో, దొంగతనాలు ఏవైతే ఉంటాయో, వాటిని కట్టడి చేయడానికి యాంటీ పైరసీ కోసం ఒక కోఆపరేషన్, సహకారం అందించుకునే ఒక ఒప్పందం. మరి ఈ ప్రాంతంలో వెళ్ళే పెద్ద పెద్ద నౌకలు, షిప్లు ఏవైతే ఉంటాయో, వాటిపైన పైరేట్స్ దాడి పెరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రక్షణపరమైన సమస్యను ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ ఒప్పందంలో భాగంగా ఈ రెండు దేశాలు కలిసి ఈ ప్రాంతంలో జరుపుకున్న సంయుక్త నావికాదళ విన్యాసం గుర్తుంచుకోండి. అలా సంయుక్త నావికాదళ విన్యాసం కాబట్టి మరి ఇండియా నుండి ఈ ప్రాంతంలో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి అంటారు? ఆ పేరేంటి? ఐఎన్ఎస్ ట్రికాండ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది అంటే అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేర్లను గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ ట్రికాండ్. మరి జర్మనీకి సంబంధించిన నావల్ షిప్ పేరు ఏంటంటే ఫ్రిగేట్ నావల్ షిప్. ఫ్రిగేట్ నావల్ షిప్, దాని పేరు బయమ్. బయమ్. సో జర్మనీకి సంబంధించి అవసరం లేదు, ఇండియాకి సంబంధించిన నావల్ షిప్ గుర్తుంచుకోండి. ఈ రెండు నావల్ షిప్స్ ఏం చేస్తాయి? ఈ ప్రాంతంలో వచ్చేసి సముద్ర ప్రాంత రక్షణ పైన ఈ ప్రాంతంలో ఎవరైనా దాడి చేస్తే మేము చూసుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా చూస్తాయి అన్నట్టు. అలా సమస్య పరిష్కారం కోసం యాంటీ పైరసీ కోఆపరేషన్ అనే ఒక ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చింది, లేదా యాంటీ పైరసీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా జర్మనీ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ ఇటీవల కాలంలో వార్త నిలిచిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష అది చూపండి. ఈ వారంలోనే ఆల్మోస్ట్ ఒక 4-5 నావల్ ఎక్సర్సైజ్ గురించి చూసాం. ఎగ్జాంపుల్ కొన్ని చూడండి. అల్ మొహద్ అల్ హిందీ, అల్ మొహద్ అల్ హిందీ నావల్ ఎక్సర్సైజ్ ఇటీవల వార్తలు ఇచ్చిన సంయుక్త నావికాదళ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా, సౌదీ అరేబియా. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన జయద్ తల్వార్ నావల్ ఎక్సర్సైజ్, జయద్ తల్వార్ నావల్ ఎక్సర్సైజ్ సంయుక్త నావికాదళ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించి ఇండియా,
UAE ki sambandhinchi and ee 26th na prarambhamaina Malabar Naval Exercise. Malabar Naval Exercise ante chaala important Quad deshalaki sambandhinchindi. Quad quadrilateral security dialogue aa naalugu deshala perlu enti India Japan Australia America. So quad grouping chese naval exercise Malabar exercise ankochu August 26th na prarambhinchadam jarigindi pratyekanga manam chustamo and itivala kalamlo vaartha ichina Bango Sagar kanivandi itivala kala Bango Sagar ante India Bangladesh Slinex 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 ante India Sri Lanka ki sambandhinchi and itivala kalamlo vaartha ichina Indra India Russia ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన నావల్ ఎక్సర్సైజెస్ అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ లో ఐఎన్ఎస్ కొచ్చి ఏఏ నావల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేసింది ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి సో ఖచ్చితంగా నావల్ ఎక్సర్సైజ్ సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడుగుతారు అండ్ నెక్స్ట్ ఈ రోజు మరొక అంశం బ్రిక్స్ మీటింగ్ వార్తలు నిలిచింది సో బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అనొచ్చు సో బ్రిక్స్ అంటే ఏంటి ఒక పెద్ద కూటమి పెద్ద దేశాల కూటమి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఎంత పవర్ఫుల్ ఎంత పెద్ద కూటమి అంటే దాదాపు ప్రపంచ జనాభాలో 41% పాపులేషన్ ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు అంటే ప్రపంచంలో 100 మంది ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ ప్రతి 100 మందిలో 41 మంది ఎక్కడ ఉన్నారట ఈ ఐదు దేశాల్లోనే ఉన్నారంట అండ్ ప్రపంచ జీడిపిలో ఆల్మోస్ట్ 24-26% ఈ దేశాలకు సంబంధించి ఉంటుంది జీడిపి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో అలా ప్రపంచ జీడిపిలో 24% ఈ దేశాలకు సంబంధించి ప్రపంచ వాణిజ్యం వరల్డ్ ట్రేడ్లో 16% ట్రేడ్ ఈ దేశాల నుండే జరుగుతుంది అంత పెద్ద కూటమి బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఇటీవల తరచూ మినిస్టర్స్ మీటింగ్ చూస్తున్నాం అగ్రికల్చర్ మినిస్టర్ అని ఈరోజు వార్తలు ఇచ్చారు సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఈ ఐదు దేశాలు ఉంటాయి కదా ఐదు దేశాలు ఒక్కొక్క దేశం నుండి అగ్రికల్చర్ మినిస్టర్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వర్చువల్ గా జరిగిన కాన్ఫరెన్స్ ఇందులో మన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు నరేంద్ర సింగ్ తోమర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వ్యవసాయానికి సంబంధించి అన్ని దేశాలు కూడా పరస్పర సహకారం అందించుకోవాలి టెక్నాలజీ ఇన్నోవేషన్స్ లో ప్రతి దేశం కూడా సహకారాన్ని అందించుకోవాలని చెప్పేసి ఒక వ్యవసాయ మంత్రుల సమావేశం వార్తలు ఇచ్చింది దీని యొక్క థీమ్ ఏంటంటే బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ స్ట్రెంగ్తనింగ్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ స్ట్రెంగ్తనింగ్ అగ్రి బయోడైవర్సిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఈ థీమ్ జస్ట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ లో చూస్తే గుర్తొస్తుంది ఆటోమేటిక్ గా సో బ్రిక్స్ పార్ట్నర్షిప్ అంటే ఈ ఐదు దేశాలు కలిసిన ఒక సహకారం దేనికోసము స్ట్రెంగ్తనింగ్ అగ్రి బయోడైవర్సిటీ వ్యవసాయాన్ని బలం చేయాలి అంటే వ్యవసాయానికి స్ట్రెంగ్తనింగ్ ఇవ్వాలి ఎందుకోసం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం ఏదైనా థీమ్ వార్తలు ఇచ్చినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుంటే మనకు దాని యొక్క ఉద్దేశం తెలుస్తుంది సో బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అని గుర్తుంచుకోండి వర్చువల్ జరిగింది ఎవరు పార్టిసిపేట్ చేశారు అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి నరేంద్ర సింగ్ తోమర్ గారు అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం సో స్మృతి జిబిన్ ఇరానీ గారు వార్తలు నిలిచారు స్మృతి జిబిన్ ఇరానీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ భారతదేశంలో స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేంద్ర మంత్రి సో స్మృతి ఇరానీ గారు ఇటీవల ముగిసిన G20 మినిస్టర్స్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు G20 దేశాలు మన భారతదేశం ఒక దేశం అని అందరికీ తెలుసు సో G20 మినిస్టర్స్ మీటింగ్ ఏంటంటే ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రుల సమావేశం వర్చువల్ గా జరిగింది ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే ఇటలీ అని గుర్తుంచుకోండి ఇటీవల విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మహిళా సాధికారత పైన G20 మినిస్టర్స్ మీటింగ్ జరిగింది అందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన మంత్రి ఎవరు అంటే కేంద్ర మంత్రి మహిళలకు సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ఎవరు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రస్తుతం స్మృతి జిబిన్ ఇరానీ గారిని గుర్తుంచుకోండి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి ఇటలీ దేశం వేదిక జరిగింది వర్చువల్ గా జరిగింది ఇది ఒకటి ఇంపార్టెంట్ సో మహిళలకు సంబంధించి విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మహిళా సాధికారతకు సంబంధించి అన్ని దేశాలు G20 దేశాలు ఏ రకంగా పరస్పర సహకారం అందించుకోవాలి మహిళా సాధికారత కోసం ఎలాంటి పథకాలను రూపకల్పన చేయాలి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి సో అలాంటి మహిళా సాధికారత పైన ప్రత్యేక చర్చ జరిగిందని గుర్తుంచుకోండి స్మృతి జిబిన్ ఇరానీ గారు మన భారతదేశం నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈరోజు స్వీప్ ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది స్వీప్ యాక్రోనిం గుర్తుంచుకోండి సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ యాక్రోనిం ఏంటి అంటారు సిస్టమేటిక్ ఓటర్స్
ఎడ్యుకేషన్ సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి భారతదేశంలో ఓటర్లకు సంబంధించి ఓటు హక్కు పైన అవగాహన కల్పించడం ఎట్ ద సేమ్ టైం ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ఓటు హక్కు ఎంత అద్భుతమైంది భారతదేశంలో ప్రతి వ్యక్తికి 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ఓటు హక్కు అనేది ఉంది ఓటర్ కార్డు ఉంటుంది ఓటు హక్కు ఉన్నవారు ఓటును వినియోగించుకోలేకపోతున్నారు అంటే నా ఒక్క ఓటుతో అయ్యేది ఏంటి నేను ఓటు వేయకపోతే మన ఎలక్షన్స్ అవుతాయని చెప్పేసి భావిస్తారు కానీ ఒక్క ఓటు దేశాన్ని మార్చగలుగుతుందని చెప్పేసి ఓటు యొక్క ప్రాధాన్యత పైన ప్రజల్లో అవగాహన కల్పించడం సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మీ ఓటు హక్కు ఎంత విలువైందని చెప్పేసి అలా ఎన్నికల్లో ఓటు వేసేలా చేసే ఒక కార్యక్రమం స్వీప్ ప్రోగ్రామ్ ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది స్వీప్ ప్రోగ్రామ్ సో స్వీప్ అని గుర్తుంచుకొని ప్రస్తుతం సుశీల్ చంద్ర గారు ప్రస్తుతం ఎవరు ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచడం ఓటర్ ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి అండ్ ఇటీవల భారతదేశంలో కొత్తగా ఓటర్ గా నమోదైన వారు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల నిన్న వారు ఉంటారు కదా వారికి ఓటు హక్కు వస్తుంది కదా ఓటర్ కార్డుతో ఓటర్ కార్డు పంపిస్తారు కదా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఓటర్ కార్డుతో పాటు ఒక లెటర్ ని కూడా పంపిస్తున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో సుశీల్ చంద్ర గారు తన పేరిట సో మీరు ఓటర్ గా నమోదవడం గర్వకారణం మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి వారికి కంగ్రాచులేషన్స్ చేస్తూ ఒక లెటర్ ని కూడా పంపిస్తున్నారు సో ఇలా అవగాహన చేయడం ఓటర్ సంఖ్యను పెంచడం ఓటర్ ప్రతి ఓటర్ కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం తరచూ ఏదో ఒక ప్రోగ్రామ్ తో వార్తలిస్తుంది ఇటీవల స్వీప్ ప్రోగ్రామ్ మరొకసారి వార్తలిచ్చింది స్వీప్ యాక్రోనిమ్ ఏంటి అంటారు దేనికి సంబంధించింది అంటారు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ వర్డ్ చూడండి అర్థమై చేసుకోండి ఆటోమేటిక్ గా ఉద్దేశం తెలుస్తుంది అండ్ ఇంకోటి కూడా మనకు ఎన్నికల సంఘానికి సంబంధించి వివిప్యాట్ కూడా తరచూ వార్త నిలుస్తూ ఉంటుంది వివిప్యాట్ అంటే ఎన్నికల సమయంలో మనకు 7 సెకండ్లు కనబడుతుంది మనం ఎవరికైతే ఓటేసామో ఆ చిట్టి కనబడుతుంది కదా అది సో అలా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి సో మనకు ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా ఆక్రోనిమ్స్ అబ్రివేషన్స్ ఉంటాయి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం సాంబార్ లేక్ వార్త నుంచి సో సాంబార్ లేక్ ఎక్కడ ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడ మీకు చూడండి మ్యాక్సిమైజ్ జూమ్ చేయడం జరిగింది సాంబార్ లేక్ ఇటీవల తరచు వార్త నిలుస్తుంది ఎందుకంటే వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ ఇచ్చే లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటూ వార్తలు నిలిచాయంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ఇటీవల వార్తలు నిలిచిన పోటీ పరీక్షలు దీనికి సంబంధించి ఒకే ప్రశ్న అడుగుతారు ఇటీవల వార్తలు నిలిచిన సాంబార్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి మరి రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ లేక్ ప్రత్యేకత ఏంటి 1990 సంవత్సరం దీనిని రామ్సార్ సైట్ గా గుర్తించడం జరిగింది రామ్సార్ హోదా రామ్సార్ ప్రాంతం రామ్సార్ వెట్లాండ్ గా గుర్తించడం జరిగింది సో రామ్సార్ సైట్ 1990 అని గుర్తుంచుకోండి మరి ఎందుకు ఈ రోజు వార్తలు ఇచ్చింది అంటే సాంబార్ లేక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సాల్టీ లేక్ సో లార్జెస్ట్ ఇండియాస్ మెరైన్ లేక్ అనొచ్చు లేదా సాల్ట్ లేక్ అనొచ్చు భారతదేశంలో ఒక ఇన్లాండ్ సాల్ట్ లేక్ సో ఈ సాంబార్ లేక్ ఏంటంటే ఇక్కడికి వలస పక్షులు ఎక్కువగా వస్తాయి మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువగా వస్తాయి అలాంటి మైగ్రేటరీ బర్డ్స్ ఈ సాంబార్ లేక్ లోకి రాలేకపోతున్నాయి కారణం ఏంటంటే ఇటీవల ఈ సాంబార్ లేక్ లో చాలా పక్షులు మరణించడం జరుగుతుంది ఏ దేని కారణంగా అంటే ఏవియన్ బోటులిజం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరుని తాగిన పక్షులు ఉంటాయి కదా చచ్చిపోతున్నాయి ఏవియన్ అంటే పక్షులు అన్నట్టు బోటులిజం అంటే వ్యాధి ఏవియన్ బోటులిజం అనేది వేటికి సంబంధించి అంటే పక్షులు సో అలా చాలా పక్షులు చచ్చిపోతున్నాయి అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో సాంబార్ లేక్ సరస్సు ఉంటుంది కదా ఆ సరస్సు ఉన్న విస్తీర్ణం అంతా తగ్గిపోతుంది కారణం ఏంటంటే సాయిల్ డిగ్రేడేషన్ కానివ్వండి చాలా వరకు కూడా ఇదంతా కూడా ఎవాపరేట్ అవ్వడం సో చాలా సమస్యల బారిన పడుతూ సాంబార్ లేక్ ని ప్రొటెక్ట్ చేయండి సంరక్షించండి అని చెప్పేసి పర్యావరణవేత్తలు ఉద్యమాన్ని ప్రారంభించారు అలా ఈరోజు వార్త నిలిచింది సో సాంబార్ లేక్ అనేది మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులకి స్థావరం ప్రత్యేక ప్రాంతం గుర్తింపు పొందిన ప్రాంతం రామ్సార్ సైట్ ప్రస్తుతం నిరాదరణకు గురైపోతుంది వలస పక్షులను ఆకర్షించే ఈ ప్రాంతం వలస పక్షుల శ్మశాన వాటికగా మారిపోతుంది సంరక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా పర్యావరణవేత్తలు ఈరోజు అడగడం జరుగుతుంది ఇదొకటి ఇంపార్టెంట్ సో సాంబార్ లేక్ దీనికి సంబంధించి ఏమడతారు సాంబార్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ సంవత్సరంలో రామ్సార్ సైట్ గా భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రాంతం సాంబార్ లేక్ అంటారు సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రామ్సార్ సైట్సే కావచ్చు పులుల సంరక్షణ కేంద్రాలే కావచ్చు రాజస్థాన్ రాష్ట్రం అంటున్నాను రాజస్థాన్
రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రంలో ఇటీవల గుర్తింపు పొందిన 4వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విష్దారి. దేశంలో 52వ టైగర్ రిజర్వ్ మీకు పుస్తకాల్లో ఉండదు, ఏ పుస్తకం జాగ్రఫీ పుస్తకమైనా జీకే పుస్తకాలు అయినా కూడా 51 టైగర్ రిజర్వ్ అనే ఉంటుంది, కానీ 52వ టైగర్ రిజర్వ్ గా ఇటీవల గుర్తింపు పొందడం జరిగింది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇలా అప్డేట్ చేసుకోండి జాగ్రఫీ సబ్జెక్ట్ ని కూడా. సో సాంబార్ లేక్ కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి సంరక్షణ చర్యలు లోటు అయ్యాయని చెప్పేసి ఈరోజు ఉద్యమంతో వార్త నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇరవై ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లు లేదా తీర్మానం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే, ఇటీవల హర్యానా రాష్ట్రంలో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం క్వశ్చన్ పేపర్స్ లీకేజ్. హర్యానా రాష్ట్రంలో పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ప్రశ్న పత్రాలు లేదా క్వశ్చన్ పేపర్స్, ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జరిగే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ప్రవేశ పరీక్షలు, అందులో ఉండే క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లీక్ చేసేవారు చాలా మంది తయారవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని విద్యార్థుల్లో ఏర్పడిన అసహనాన్ని గమనించి మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసింది, ఒక తీర్మానంతో ఈరోజు వార్తలు వచ్చింది. ఆ బిల్లు ఏంటంటే హర్యానా పబ్లిక్ ఎగ్జామ్స్, హర్యానా పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2021 బిల్లు తీర్మానం అంటున్నాను. సో రాష్ట్ర చట్టసభలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది, ఒక తీర్మానం అంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక తీర్మానాన్ని రూపకల్పన చేసింది. ఆ తీర్మానం పేరేంటి, బిల్లు పేరేంటి, హర్యానా పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2021. ఇందులో కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక మీదట రాష్ట్రంలో జరుగుతున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో లేదా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రశ్న పత్రాలను లీక్ చేస్తూ ఎవరైనా దొరికారనుకోండి, పట్టుబడ్డారనుకోండి, వారిపైన 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అధికారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైన్ అప్ టు 10 లాక్స్, మనకు కనీసం 10 లక్షల రూపాయలను వారి నుండి ఫైన్ రూపంలో కూడా వసూలు చేయడం జరుగుతుంది. సో అలా హర్యానా రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ అనేది ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. అంతేందుకు ఈ ఆగస్టు మాసం ఫస్ట్ వీక్ లో జరిగిన ఆగస్టు 7th ఒక రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ జరిగింది, రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాల పరీక్ష. ఆ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రం ఉంటుంది కదా, దాన్ని లీక్ చేశారు. దానికి సంబంధించి రాష్ట్రంలో చాలా వరకు కూడా వ్యతిరేకత ఏర్పడింది. దాదాపు కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే, రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుండి కనీసం 28 రకాల ప్రశ్న పత్రాలను లీక్ చేయడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం విద్యార్థుల్లో కూడా ఒక అసహనం అనేది ఏర్పడుతుంది, ఇంత చదివినా కూడా ఎగ్జామినేషన్ లో రావట్లేదు, ఎవరో లీక్ చేసేసి ఉద్యోగాలు కొడుతున్నారని చెప్పేసి. ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక తీర్మానాన్ని రూపకల్పన చేసింది. ఆ తీర్మానం ఏంటి, హర్యానా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్. ఇందులో ఏ అంశాలు చెప్పారు, ఎవరైనా ఇక మీదట రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లీక్ చేశారనుకోండి, వారు పట్టుబడ్డ వారు ఎవరైతే ఉంటారో వారిపైన 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారంట. అట్ ద సేమ్ టైం కనీసం 10 లక్షల రూపాయల వరకు వీరి నుండి ఫైన్ కూడా వసూలు చేస్తారంట. సో ఇలాంటి ఒక అంశంతో ఒక తీర్మానాన్ని ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అతి త్వరలో ఇది చట్టరూపం దాల్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. హర్యానా రాష్ట్రం ఇటీవల దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి సంబంధించి తరచూ హర్యానా రాష్ట్రం వార్తలు నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో చెట్లకి కూడా 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి కదా, వాటికి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం హర్యానా రాష్ట్రం. ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని చెప్పాను, ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల హరిహర్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, హర్యానా రాష్ట్రానికి సంబంధించి
కోవ్ హార్ట్స్ కోవిడ్-19 హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి కావలసిన సౌకర్యాలు, అంబులెన్స్ సౌకర్యాలను వారి పోలీస్ వాహనాల ద్వారా తీరుస్తున్నారు కోవ్ హార్ట్స్. అండ్ ఇటీవల సిసిటిఎన్ఎస్ ర్యాంకింగ్స్ లో హర్యానా పోలీస్ శాఖ టాప్ లో నిలిచింది. ఇలాంటి అంశాలతో తరచూ హర్యానా రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. హర్యానా రాష్ట్రం రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న రూపంలో కనిపించే అవకాశం ఉంది, ఎందుకంటే చాలాసార్లు వార్తలు నిలుస్తుంది కాబట్టి. ఒకసారి అవన్నీ లింకప్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు బ్రిహన్ ముంబై వార్తలు నిలిచింది. సార్ బ్రిహన్ ముంబై అంటున్నా అంటే ముంబై అన్నట్టు. ముంబై సిటీలో సిటీ బస్సులు ఉంటాయి కదా, ఆ సిటీ బస్సులో ఒక ఫైన్ ని వసూలు చేయబోతున్నారట. ఆ ఫైన్ ఏంటంటే, మనం చూడండి ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బస్సు ఎక్కామనుకోండి, బస్సుల్లో ఆల్మోస్ట్ 30-40% స్త్రీల కోసం సీట్లను కేటాయించడం జరుగుతుంది. సో స్త్రీలకు కేటాయించబడిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది కదా. సో అలా స్త్రీల కోసం కేటాయించబడిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ లో ఇక మీదట ఎవరైనా పురుషుడు గనక కూర్చున్నారనుకోండి, వారి పైన ఫైన్ ని వసూలు చేస్తారంట. ఎంత మొత్తంలో అంటే 500 రూపాయలు. అంటే స్త్రీలకు సంబంధించి ఎవరైనా సర్వసాధారణంగా ఏం చేస్తారు, ఒకవేళ స్త్రీలు లేరనుకోండి బస్సులో, ఆ సీట్లలో పురుషులు కూర్చుంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు అన్నింటినీ మారుస్తూ ఒకవేళ స్త్రీలు ఉన్నా లేకపోయినా స్త్రీల కోసం కేటాయించబడిన సీట్లు ఏవైతే ఉంటాయో వారి కోసమే వదిలేయాలి, అందులో పురుషులు గనక కూర్చున్నట్టుంటే 500 రూపాయల ఫైన్ కట్టాల్సిందే అని చెప్పేసి ఈరోజు బెస్ట్ వారు ప్రకటించడం జరిగింది. బెస్ట్ అంటే ఏంటంటే బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ అంటే ఏంటంటే, బృహన్ ముంబైలో సిటీ బస్సులు ఉంటాయి కదా, ఆ సిటీ బస్సుల యొక్క యాజమాన్యం. బెస్ట్ వారు ఈరోజు ఉత్తర్వులను విడుదల చేశారు, ఎందుకంటే ఈ సిటీలో మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా పురుషుల పైన ఫైన్ వసూలు చేస్తున్నాం, 500 రూపీస్ ఫైన్ కట్టాలని చెప్పేసి. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ సిటీ పరిధిలోని సిటీ బస్సుల్లో పురుషుల పైన ఫైన్ నిబంధన అనేది అమల్లోకి రావడం జరిగింది, స్త్రీలకు కేటాయించబడిన సీట్లలో పురుషులు కనుక కూర్చున్నట్లుంటే 500 రూపాయల ఫైన్ కట్టాలని చెప్పేసి ఏ సిటీ యాజమాన్యం ద్వారా ప్రకటించడం జరిగిందంటే బెస్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ బృహన్ ముంబై అంటున్నాను, ముంబై సిటీ మనకు ముంబై మహానగరం అంటాం. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్త నిలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పైన ఆ చిహ్నాలు ఏవైతే ఉంటాయో అక్కడ స్త్రీ చిహ్నాలను ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన చిహ్నాలు ఇప్పటి వరకు పురుషుల యొక్క సిగ్నల్స్ కనబడుతూ ఉంటాయి, అలాంటిది మహిళా సిగ్నల్స్ అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంటుంది ఎప్పుడైనా చూడండి కరోనా కేసులు నమోదయ్య సంఖ్య విషయంలో. అలాంటిది బృహన్ ముంబైలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ వారు ఎవరైతే ఉంటారో వారు గూగుల్ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, గూగుల్ ఎర్త్ తో. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే కోవిడ్-19 కేసెస్ ఎక్కువగా నమోదవుతాయో, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా మనం ఒక చోటు నుండి ఒక చోటుకు వెళ్ళడానికి ఉపయోగిస్తాం, ఆ గూగుల్ మ్యాప్స్ లో ఎక్కువగా కరోనా కేసెస్ నమోదయ్యే ప్రాంతాలను గ్రే కలర్ లో చూపిస్తారు అన్నట్టు. అంటే ఈ ప్రాంతానికి రాగానే ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అలా ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ రోజు మనకు బెస్ట్ సంస్థ అంటే ఏంటి, మనకి ఈ సిటీకి సంబంధించి బృహన్ ముంబైకి సంబంధించి సిటీలో జరిపే ఏదైతే ఉంటుందో బస్సు నడిచే యాజమాన్యం ఉంటుంది కదా, వారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు పిఎం ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడీవై, మనందరికీ తెలుసు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏ రోజున ప్రారంభించడం జరిగింది, 28 ఆగస్ట్ 2014 కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో అందరూ ఉండాలని చెప్పేసి భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూసే ఒక కార్యక్రమం పిఎంజేడీవై, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇందులో భాగంగా ప్రారంభం రోజున ఏ రోజున ప్రారంభించిన జరిగింది, 28 ఆగస్ట్ 2014. సో ప్రారంభం రోజునే కనీసం 15 మిలియన్ బ్యాంక్ అకౌంట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటిది యాజ్ ఆన్ టుడే నిన్నటి రోజున 28 ఆగస్ట్ 2021 అంటే ఏంటి, 7 సంవత్సరాలు పూర్తయిన ఒక కార్యక్రమం, భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని ఒక చెప్పే ఉద్దేశంతో ప్రారంభించబడిన కార్యక్రమం 7 సంవత్సరాలు పూర్తయిన రోజున నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే, భారతదేశంలో అద్భుతంగా అమలవుతున్న ఒక కార్యక్రమం బ్యాంక్ అకౌంట్లు ఇచ్చే
కార్యక్రమం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంబంధించి పిఎంజేడివై ఈ అకౌంట్లు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు 43.3 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం జరిగింది భారతీయులకు. ఇందులో ఆల్మోస్ట్ 36.86 కోట్ల అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయంట. సో అతిపెద్ద కార్యక్రమం భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండాలని చెప్పే కార్యక్రమం 7 సంవత్సరాలు పూర్తయిన రోజున నిన్నటి రోజున ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలను నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో 28 ఆగస్ట్, ఎందుకంటే పాత కార్యక్రమాలైనా కూడా ఏదైనా మైల్ స్టోన్స్ తో ఈ రోజు వార్తలు ఇచ్చా అంటే దాని యొక్క రికార్డ్స్ కానివ్వండి, ఎంతగా విజయవంతమైంది, ఇలాంటి వాటిపైన కూడా పోటీ పరీక్షలు అడుగుతారు. సో పిఎం జేడివై 7 ఇయర్స్, నిన్నటి వరకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయంటే దేశంలో 43.03 కోట్ల అకౌంట్లు, అంటే ఇంతమంది భారతీయులకు అకౌంట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఎన్ని అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయట, 36.86 కోట్ల అకౌంట్లు పిఎం జేడివై అకౌంట్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మరొకసారి మెకేదాతు ప్రాజెక్టు వార్తలు నిలిచింది. మెకేదాతు రానున్న పోటీ పరీక్షల్లో మెకేదాతు ప్రాజెక్టుకి సంబంధించి ఖచ్చితంగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న, తరచూ అంటున్నాను, ఇప్పటికీ 4 టైమ్స్ చెప్పాను మెకేదాతు ప్రాజెక్ట్ గురించి. సో మెకేదాతు ప్రాజెక్ట్ అనేది ఏ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే తమిళనాడు కర్ణాటక. సో తమిళనాడు కర్ణాటక ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమవుతూ తరచూ వార్తలు నిలుస్తున్న మెకేదాతు ప్రాజెక్ట్ ఈ రోజు కూడా మరొకసారి వార్తలు నిలిచింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, జూలై 6 రోజున కూడా మీకు చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే మెకేదాతు ప్రాజెక్ట్ని కావేరీ నదిపైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రామనగరపురం అనే ఒక డిస్టిక్ ఉంటుంది. సో డిస్టిక్ అవసరం లేదు, కావేరీ నది పైన అప్పర్ రైపారం స్టేట్ కదా, సో అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది. దీని విషయంలో ఇప్పటికే తమిళనాడు అబ్జెక్షన్ చేస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ మీరు ఎగువన ఉన్న మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే దిగువన ఉన్న మా రాష్ట్రానికి నీరు ఆగిపోతాయి అని చెప్పేసి ప్రాజెక్టుల విషయంలో జరిగేది ఇదే గొడవ కదా. సో అప్పారియన్ రైపరియన్ స్టేట్ ఏదైతే అప్పర్ రైపరియన్ స్టేట్, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం ఏం చెప్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మించి కావేరీ నది జలాలను బెంగళూరు నగరంలో నివసించే ప్రజల కోసం తాగునీటి సౌకర్యాలను కేటాయించడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం, ఇవన్నీ చెప్తున్నారు. దీనిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది మాక్సిమం యాంటీగా ఉంది, ఈ ప్రాజెక్ట్ ను నిలుపుదల చేయండి, ఆపండి అని చెప్పేసి అయినా కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నిన్నటి రోజున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వద్దేసి ఒక ఇమ్మీడియట్ గా ఒక పిల్ల వేయడం జరిగింది, ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ మెకేదాతు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ప్రపోజల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది, దాన్ని ఆపేయండి, ఇక్కడ గనక ప్రాజెక్ట్ నిర్మితమైతే కింద ఉన్న మా రాష్ట్రానికి నీటి సౌకర్యం, కావేరీ నది పైన ఆధారపడి ఉన్న మేము కావేరీ నదిని చూస్తాం కానీ అందులో నీటిని చూడమని చెప్పేసి సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ఒక పిటిషన్ వేస్తూ వార్తలు ఇచ్చింది. మరొకసారి ఈ ప్రాజెక్ట్ వార్తలు ఇచ్చింది. సో స్టాప్ మెకేదాతు ప్రాజెక్ట్ ఉద్యమం కూడా చేస్తున్నారు ఇక్కడ నివసించే ప్రజలు. సో మెకేదాతు ప్రాజెక్ట్ అనేది ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం అవుతూ వార్తలు నిలుస్తోంది తరచు అంటే కర్ణాటక, తమిళనాడు. సో ఏ నది పైన సంబంధించి అంటే కావేరీ నది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెకేదాతు ప్రాజెక్ట్ నిర్మిస్తోంది, మనకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. సో సుప్రీంకోర్టును ఈ రోజు ఆశ్రయించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు నదీ జలాలు ఏదైతే ఉంటుందో, ఒక నది 2 లేదా 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా వివాదం అనేది సర్వసాధనం. ఎందుకంటే పొత్తులో ఉందనుకో, సింపుల్ గా మనకు ఒక రాష్ట్రానికి సంబంధించిన నది ఒక రాష్ట్రంలోనే పుట్టి ఒక రాష్ట్రంలోనే అంతమైంది అనుకోండి, ఎండ్ అయిపోయింది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ రాష్ట్రానికి సంపూర్ణ హక్కు ఉంటుంది. అదే ఒక రాష్ట్రంలో పుట్టిన నది 2-3 రాష్ట్రాలను ప్రవహిస్తుంది అనుకోండి, వివాదాలు అనేది సర్వసాధనం. సో ఈ వాటర్, ఈ నీటి పంపకాల కోసం ట్రిబ్యునల్స్ ఉంటాయి భారత రాజ్యాంగంలో, ఆర్టికల్ 262, లింకప్ చేసుకోండి ఇక్కడ. సో వాటర్ ట్రిబ్యునల్స్ అనేవి ఆర్టికల్ 262 రాజ్యాంగబద్ధం, గుర్తుంచుకోండి. ఇందులో భాగంగా 1956 లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టం అని చెప్పేసి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. వీటన్నిటిని కూడా మీరు లింకప్ చేసుకోండి పాలిటిక్ సంబంధించి. సో ఇక్కడ ఈ నది ఎంత అయితే ఉంటుందో, కావేరీ నది 2 రాష్ట్రాలను పోతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆర్టికల్ లింక్ చేస్తాను, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
ఈరోజు బిహెచ్ సిరీస్ వార్తలు నిలిచింది. బిహెచ్ సిరీస్ ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం 6 మంత్స్ బ్యాక్ డిస్కస్ చేసాం. అతి త్వరలో భారతదేశంలో ఒక కొత్త నంబర్ సిరీస్ ని మనం చూడబోతున్నాం. వన్ నేషన్ వన్ వెహికల్ రిజిస్ట్రేషన్ అని చెప్పాను. బిహెచ్ సిరీస్ అంటే ఏం లేదు, ఇప్పటి వరకు చూడండి ఒక రాష్ట్రానికి సంబంధించిన వెహికల్, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కారు ఉంది అనుకోండి, ఒక పర్సనల్ వెహికల్ ఉంది అనుకోండి, సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్ అని రిజిస్ట్రేషన్ అవుతుంది, అదే ఏపీకి సంబంధించి ఏపీ అని రిజిస్టర్ అవుతుంది, అదే కర్ణాటక అయితే కేఎన్ అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా. సో తమిళనాడు సంబంధించి టీఎన్ అని, సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వెహికల్ ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఒక రాష్ట్రంలో ఉన్న ఉద్యోగి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి బదిలీ అవుతూ ఉంటాడు, అదే ప్రైవేట్ సెక్టర్ ఒక ఎంఎన్సీ కంపెనీ చేశారనుకోండి, మల్టీనేషనల్ కంపెనీ చేశారు అనుకోండి, అక్కడ ఉన్న బ్రాంచెస్ ఒక రాష్ట్రంలో ఉన్న బ్రాంచెస్లో కొంతకాలం చేస్తారు, తర్వాత తనని వేరే రాష్ట్రానికి పంపిస్తారు. అలా ఎంఎన్సీలలో పనిచేసేవారు కానివ్వండి, రక్షణ రంగంలో పనిచేసేవారు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి బదిలీ అయి లేదా వెళుతున్నప్పుడు ప్రాంతం మారినప్పుడు ఈ వెహికల్ కూడా తీసుకెళ్తారు. సో మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఆధారంగా, మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ఆధారంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన వెహికల్ ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు 1 ఇయర్ కంటే ఎక్కువ ఆ రాష్ట్రంలో ఉండకూడదు. ఒకవేళ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండాలనుకుంటే ఆ పాత రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ పాత రాష్ట్రం నుండి కొత్త రాష్ట్రంకి వచ్చింది కాబట్టి కొత్త రాష్ట్రంలో ఉన్నట్టుగా వెహికల్ ని రిజిస్ట్రేషన్ చేయాలి. దానికి సంబంధించి ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పాత రాష్ట్రం నుండి, సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగడం అనేది ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ఏ వెహికల్ అయినా కూడా ఒకటే అని చెప్పేసి వన్ వెహికల్ ఏదైతే ఉంటుందో వన్ నెంబర్ అంటే బిహెచ్ సిరీస్ ని ప్రారంభిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రానున్న సెప్టెంబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. ఈ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే YY BH 1234XX. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒకటి చెప్తున్నాను. YY అంటే ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి, ఈ ఇయర్ ఏంటి 21, సో 21 అంటుంది. బిహెచ్ అంటే భారత్ సిరీస్, కామన్ గా ఉంటుంది బిహెచ్ అనేది. నెక్స్ట్ అంటే 1234 అంటే ఎగ్జాంపుల్ నాకు కేటాయించబడ్డ వెహికల్ నెంబర్ ఉంది అనుకోండి, నాకు కేటాయించబడిన వెహికల్ 921 అనుకోండి ఎగ్జాంపుల్, సో 921. ఆ తర్వాత XX అంటే ఏంటంటే కన్సర్న్డ్ స్టేట్, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి ఒక కోడ్ ఉంటుంది, తమిళనాడు రాష్ట్రానికి ఒక కోడ్ ఉంటుంది, సో అలా కన్సర్న్డ్ స్టేట్ ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయబడింది. సో అలా భారత్ సిరీస్ నంబర్ కి సంబంధించి అతి త్వరలో అమలు చేయబోతున్నాం. సెప్టెంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా వన్ వెహికల్ వన్ రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ వెహికల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ని అమలు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం నితిన్ జయరామ్ గడ్కరీ గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. ఇటీవల ఓల్డ్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ, పాత వాహనాల తుక్కు విధానమే కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఫాస్ట్ ప్రోగ్రామ్ తరచు వార్తలు నిలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ఫేమ్ ప్రోగ్రామ్ ఫేమ్, సో ఫాస్టర్ అడాప్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ ఫ్రీని చేస్తున్నారు, ఇలా తరచు ఈ మినిస్ట్రీ అనే వార్త నిలుస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చూడండి. బిహెచ్ సిరీస్ అంటే ఏంటంటే భారత్ సిరీస్ వెహికల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలో నిలిచిన ఫస్ట్ పర్సన్ భవీనా బెన్ పటేల్ గారు. భవీనా బెన్ పటేల్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రముఖ టీటీ క్రీడాకారిణి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ టోక్యో పారాలింపిక్స్ 2020లో భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసిన పారాలింపిక్ క్రీడాకారిణి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా బెన్ పటేల్ గారు ఈరోజు రజత పతక విజేతగా వార్తలు నిలిచారు, రజతాన్ని సాధించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ తన యొక్క ప్రత్యర్థి ఎవరు అంటే చైనాకి సంబంధించిన ప్రముఖ పారాలింపిక్ టీటీ క్రీడాకారిణి యింగ్ జావో. సో యింగ్ జావో ఏ దేశానికి సంబంధించిన వారంటే చైనాకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 1 పారాలింపిక్ టీటీ క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది భవీనా బెన్ పటేల్ గారు 3-0 తేడాతో. మనందరికీ తెలుసు ఒలింపిక్సే కానివ్వండి, పారాలింపిక్సే కానివ్వండి, మెయిన్ ఈవెంట్స్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచారనుకోండి గోల్డ్ మెడల్ స్వర్ణ పతకాన్ని సాధించడం జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయారనుకోండి, రన్నర్ అప్ ఉన్నారనుకోండి రజతం లేదా సిల్వర్ ని సాధించడం జరుగుతుంది. ఇక్కడ భవీనా బెన్ పటేల్ గారు ఫైనల్లో తలపడ్డారు, ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తను రజత పతక విజేతగా గెలుపొందడం జరిగింది, జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల వార్తలు నిలిచిన లేదా భారతదేశం తరపున టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన ఏ క్రీడాకారిణి రజత పతక విజేతగా వార్తలు ఇచ్చారంటారు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా బెన్ పటేల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్. సో భవీనా బెన్ పటేల్ గారు వార్తలు ఇచ్చారు కదా, తన యొక్క పూర్తి పేరు ఏంటంటే భవీనా
Hasmukh Bhai Patel. Bavina Hasmukh Bhai Patel. ఇక్కడ తను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారని కూడా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. సో బవీనా బెన్ పటేల్ ఇప్పుడు పారాలింపిక్స్ దివ్యాంగులకు సంబంధించిన ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో అందులో సిల్వర్ మెడల్ సాధించారు కాబట్టి ఈ రోజు ఫేమస్ అయిపోయారు. సో బవీనా బెన్ పటేల్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటారు. ఇక్కడ చూడండి వ్యక్తుల పేర్ల ఆధారంగా వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారో కూడా మనం గుర్తించవచ్చు. ఇక్కడ బవీనా బెన్ అంటున్నాను. సో బెన్ అనే పేర్లు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకే చూడడం జరుగుతుంది. బవీనా బెన్ పటేల్ అండ్ ఆనందీ బెన్ పటేల్ ఇలాంటి పేర్లను అబ్జర్వ్ చేయండి. సో బవీనా బెన్ పటేల్ లేదంటే బవీనా హస్ముఖ్ బాయ్ పటేల్ అంటున్నాను. బాయ్ పటేల్ బాయ్ పటేల్ అనే పేర్లు కూడా ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకే మనం చూడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మరణిస్తూ వార్తలిచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేశు బాయ్ పటేల్ ఈ రోజు వార్తలిచ్చిన బవీనా బెన్ పటేల్ లేదా బవీనా హస్ముఖ్ బాయ్ పటేల్ అంటే ఆటోమేటిక్ ఏ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలంలో వార్తలిచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పేర్ల ఆధారంగా కూడా ఏ రాష్ట్రానికి చెందిన వారో గుర్తుంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ రావత్ అనే పేర్లు ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఉంటాయి. రావత్ అని వచ్చిందంటే ఎగ్జాంపుల్ చూడండి త్రివేంద్ర సింగ్ రావత్ తీరత్ సింగ్ రావత్ రావత్ అనే పేరు కనిపించింది పోటీ పరీక్షల్లో అనిపిస్తే ఆటోమేటిక్ గా ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అదే కేరళ రాష్ట్రానికి సంబంధించి నంబూతిరి నంబియార్ అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి. అదే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అప్ప అనే పేర్లతో ఎక్కువగా ఫినిషింగ్ ఉంటుంది. సో ఇలాంటి పేర్లు అండ్ ఇటీవల కాలంలో ముండా అనే పేర్లతో నిలిచిన వ్యక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ ముండా అనే పేర్లు ఎక్కువగా మనకు జార్ఖండ్ రాష్ట్రకు ఉంటాయి. ఎగ్జాంపుల్ కరియా ముండా అర్జున్ ముండా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అండ్ ఎక్కువగా ఖండు అనే పేర్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు చూడడం జరుగుతుంది. అలా వ్యక్తుల పేర్ల ఆధారంగా కూడా మనం ఏ రాష్ట్రానికి చెందిన వారు గుర్తించవచ్చు. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కావచ్చు ముఖర్జీ బెనర్జీ అనే పేర్లు ఉంటాయి ఎక్కువగా. సో ఇక్కడ బవీనా బెన్ పటేల్ ప్రముఖ పారాలింపిక్ క్రీడాకారిని గుర్తుంచుకోండి. టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన బవీనా బెన్ పటేల్ గారు రజత పతకాన్ని సాధించారు. ఫైనల్ ఎవరి పైన తలపడ్డారు యింగ్ జావ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల టోక్యో పారాలింపిక్స్ సంబంధించి కూడా చాలా అంశాలు మనం చూడడం జరుగుతుంది. టోక్యో పారాలింపిక్స్ సంబంధించి ప్రస్తుతం అఫీషియల్ థీమ్ సాంగ్ ఏంటి? కర్దే కమాల్తో. గుర్తుంచుకోండి కర్దే కమాల్తో టోక్యో పారాలింపిక్స్ కి సంబంధించి థీమ్ సాంగ్ లేదా అఫీషియల్ సాంగ్ అంటే కర్దే కమాల్తో ఇటీవల ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు. సో కర్దే కమాల్తో అని ఏదైతే ఉంటుందో ఈ సాంగ్ ని రచించిన వారు ఎవరు అంటారు? సంజీవ్ సింగ్ అని గుర్తుంచుకోండి. ప్రముఖ పారాలింపిక్ క్రీడాకారుడు క్రికెట్ క్రీడాకారుడు యూపీ రాష్ట్రానికి చెందిన సంజీవ్ సింగ్ గారు రచించిన కర్దే కమాల్తో. అండ్ ఇటీవలే ప్రారంభించబడిన టోక్యో పారాలింపిక్స్ 2020 ఏదైతే ఉంటుందో అందులో పతాకదారి ఫ్లాగ్ బియరర్ లేదా ఫ్లాగ్ హోల్డర్ గా మనకు అంతకుముందు మరియప్పన్ తంగవేలు గారు వార్తలు ఇచ్చారు. కానీ తన స్థానంలో చివరి నిమిషంలో వార్తలు ఇచ్చిన టేక్ చంద్ పేరు గుర్తుంచుకోండి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ మీకు చెప్పాను టేక్ చంద్ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన పారాలింపిక్ క్రీడాకారుడు టేక్ చంద్. ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో టోక్యో పారాలింపిక్స్ ఉన్నాయి కదా అందులో ఫ్లాగ్ బీరర్ గా వార్తలు ఇచ్చారు మరియప్పన్ తంగవేలు గారి స్థానంలో. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో పారాలింపిక్స్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు బవీనా బెన్ పటేల్ టీటీ క్రీడాకారిణి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు రజత పతక విజేతగా వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ మన్సుఖ్ మాండవియా గారు మరొకసారి వార్తలు ఇచ్చారు. మన్సుఖ్ మాండవియ మన్సుఖ్ మాండవియ ప్రస్తుతం కేంద్ర మంత్రి. ఏ శాఖకి సంబంధించి? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు లేదా మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవియ గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చారు. అదేంటంటే స్టాప్ టీబీ ప్రివెన్షన్ బోర్డ్ స్టాప్ టీబీ ప్రివెన్షన్ బోర్డ్ కి నూతన చైర్పర్సన్ గా నియమితులై వార్తలు ఇచ్చారు మన్సుఖ్ మాండవియ గారు. పోటీ పరీక్షలో నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల స్టాప్ టీబీ ప్రివెన్షన్ బోర్డ్ కి నూతన చైర్పర్సన్ గా హర్షవర్ధన్ గారి స్థానంలో ఎన్నికై లేదా నియమితులై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మన్సుఖ్ మాండవియ గారు. టీబీ అనేది ఒక డిసీజ్. డిసీజెస్ అన్ని కూడా ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి మనం చూడడం జరుగుతుంది. నిర్వహణ నియంత్రణ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అంతకుముందు
హర్షవర్ధన్ గారు దీనికి సంబంధించి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు హర్షవర్ధన్ గారు ఈ మంత్రిత్వ శాఖ క్లియర్ గా కొత్త మంత్రి ఎవరు వార్తలు ఇచ్చారు ఇటీవల కాలంలో మన్సుఖ్ మాండవ్య గారు. సో కొత్త వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారు స్టాప్ టీబీ ప్రివెన్షన్ బోర్డుకి నూతన చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, టీబీకి సంబంధించి ట్యూబర్క్యులోసిస్ వ్యాధి ఉంటుంది కదా, భారతదేశం యొక్క టార్గెట్ ఏంటంటే 2025 సంవత్సరం వరకల్లా టీబీ ఫ్రీ ఇండియాగా తయారు చేయాలంటే టీబీ మొత్తాన్ని కూడా ఎరాటికేట్ చేసేయాలి భారతదేశం నుండి. అదే యుఎన్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఐక్యరాజ్య సమితి టార్గెట్ ఏంటంటే 2030 సంవత్సరం చివరికల్లా ప్రపంచంలో టీబీ వ్యాధి మొత్తాన్ని కూడా అంతమొందించాలి. ఈ టార్గెట్స్ కూడా చూడండి, ఎగ్జామినేషన్స్ అడుగుతారు, చాలా సార్లు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టాప్ టీబీ అనగానే మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో జెనీవా స్విట్జర్లాండ్. ఇక్కడ మన భారతదేశం విషయానికి వస్తే స్టాప్ టీబీ ప్రివెన్షన్ బోర్డుకి ఇటీవల నూతన చైర్పర్సన్ గా వార్తలిచ్చిన వారు ఎవరంటే మన్సుఖ్ మాండవీయ గారు, ఆటోమేటిక్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు హెచ్ఎస్బిసి ఇండియా బ్యాంకు వార్తలు నిలిచింది. హెచ్ఎస్బిసి ఇండియా ప్రధాన కేంద్రం ఎక్కడ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హెచ్ఎస్బిసి ఇండియాకి ఈ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీనికి నూతన సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా హితేంద్ర దావే గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆర్బిఐ ఈ నియామక ప్రక్రియలు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అత్యున్నత బ్యాంకు, అపెక్స్ బ్యాంకు లేదా సుప్రీం బ్యాంక్ అయినా ఆర్బిఐ భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి నియామక ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. సో హెచ్ఎస్బిసి ఇండియా ఏదైతే ఉంటుందో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హెచ్ఎస్బిసి ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థకి నూతన సిఇఓగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకు హితేంద్ర దావే అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అంతకుముందు సురేంద్ర రోషా గారు ఉండే, సురేంద్ర రోషా గారి స్థానంలో నూతన సిఇఓగా ఈరోజు హితేంద్ర దావే గారు నియమితులతో వార్తలు ఇచ్చారు. ఆర్బిఐ ఈ నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. రానున్న 3 సంవత్సరాల పాటు తను సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హెచ్ఎస్బిసి ఇండియాగా మనం చూడడం జరుగుతుంది. ఎప్పుడు హెచ్ఎస్బిసి ఇండియా బ్యాంక్ వార్తలు ఇచ్చినా తన పేరు మనం ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన కొత్త శివమూర్తి పేరు గుర్తుంచుకోండి. యాక్చువల్ గా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, ఆల్ ఇండియా ఎగ్జామ్స్ లో తన గురించి అడిగే అవకాశం ఉండదు, కానీ రాష్ట్రీయ స్థాయి పరీక్షలో ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల పైన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎక్కువగా చదవండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైతే మనం డిస్కస్ చేశామో వారికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ కొత్త శివమూర్తి గారు అని గుర్తుంచుకోండి. 1935లో గుంటూరులో జన్మించిన వ్యక్తి. నిన్నటి రోజున రాజమండ్రి లేదా రాజమహేంద్రవరంలో తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. మరి ఎందుకు తను ప్రత్యేకం అంటే తను ఒక విప్లవ రచయితగా గుర్తింపు పొందారు, విప్లవ రచయితగా. సో చాలా రచనలు చేశారు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, విప్లవ రచయిత, అభ్యుదయవాది అంటారు. సో విప్లవ రచయిత అండ్ అట్ ద సేమ్ టైం తను బూటకపు ఎన్కౌంటర్లు ఉంటాయి కదా, ఫేక్ ఎన్కౌంటర్స్ ఉంటాయి కదా, అమాయక ప్రజలను పోలీస్ వారు పొట్టను పెట్టుకుంటారని చెప్పేసి బూటక ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ అలు పెరుగని పోరాటం చేసిన ఒక అభ్యుదయవాది, ఒక గొప్ప వ్యక్తి కొత్త శివమూర్తి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ పోటీ పరీక్షలు అడిగే ప్రశ్న ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన కొత్త శివమూర్తి గారు ఏ జిల్లాకి సంబంధించిన వారు అంటే గుంటూరు జిల్లాను గుర్తుంచుకోండి. తను ఏ రంగంలో గుర్తింపు పొందారంటే సాహిత్య రంగం లేదా రచన రంగం గుర్తుంచుకోండి, విప్లవ రచయిత అని గుర్తుంచుకోండి. చాలా రచనలు చేశారు, ముఖ్యంగా బూటకపు ఎన్కౌంటర్లు ఏవైతే ఉంటాయి, ఫేక్ ఎన్కౌంటర్స్ ఉంటాయి కదా, వాటిని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ తన తుదిశ్వాస విడిచే వరకు కూడా అలు పెరగని పోరాటం చేసిన ఒక యోధుడని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.